బాగుంటుంది కాబట్టి డాలిషాకి మైక్ ఇస్తున్నాను అంతే. డేడీ సార్ ఆయన ఇప్పుడు వెళ్ళలేకపోతున్నారు స్టేజ్ ఒక నిమిషం. డేడీ సార్ వెళ్తున్నాను అందుకే సార్ మీరు చెప్పారు కదా నేను 3 times ఐ ఫెల్ డౌన్ 3 times సుధీర్ గారిని చూసి ఫెల్ డౌన్ చేయాలి అంతే కదా. సుధీర్ గారిని చూస్తే ఆయన నాకు దగ్గర నా తరఫు చూస్తలేదు, ఫోన్ చేస్తే ఫోన్ పికప్ చేస్తలేదు, ఫోన్ చేస్తాను ఒకటే సార్ నాకు ఒక్కటే డౌట్ ఇప్పటి వరకు ఇదే సార్ సహస్ర ఎవరు ఈ రోజు చూసినా నేను ఇక్కడ సహస్ర సార్ మీకు సహస్ర ఇక్కడ వస్తుంది మీరు ఇక్కడ నన్ను చూడాలంటే December 1st నే కుదురుతుంది అక్క. ఒక నిమిషం అక్క, ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ విషయం. మీరు అక్క అని అవమానపరిచారు, మీకు అమ్మాయిలు అంటే ఇష్టం అన్నారు కదా. నేను అంటే నీకు అర్థం కావట్లేదు మంజుషాకి అక్క విను అంతే తప్ప నాకు అసలు ఐ డోంట్ బిలీవ్ మరి నన్ను అక్క అని ఎందుకు పిలిచారు. మంజుషా అక్క అని అర్థం అది, మంజుషాకి అక్క విను అది నా ఉద్దేశం. సరే ఇప్పుడు ఈ అమ్మాయి ఏదో చేస్తా అన్నో చూడలేదు అన్నో పక్కన నిలబెట్టారు. సార్ నేను టైర్డ్ అయిపోయింది ఇప్పుడు. నేను అసలు ఈ సహస్ర ఎవరు, సహస్ర ఎవరు ఎందుకు నాతో కాంపిటీషన్, నే బాగున్నా సహస్ర బాగున్నా ఎవరు బాగున్నా ఈ రోజు చూసిన అసలు సహస్రనా అదేనా ఇంక ఇంతకు ముందు వచ్చింది మాస్క్ వేసింది నాకు ఇప్పుడు అర్థమైంది అదేనా. ఎందుకు నిన్ను చూడటం లేదో నాకు అర్థమైంది. ఎందుకు సార్ నువ్వు ఇతను వదిలేసి సహస్ర గురించి ఎందుకు వరీడు శైలి ఎవడని అవుతుంది కదా. నేనేమనుకున్నా అంటే ఏదో చాలా అందంగా అమ్మాయి ఉంటది, అసలు బాడీ బోయలాగా ఉంది, ఫేస్ చూడలేదు, ఏం చేస్తా మీరు అమ్మాయితో. ఇప్పుడు క్లారిటీ వచ్చింది నేను షూటింగ్కి వెళ్ళచ్చు, ఎందుకంటే ఈ అమ్మాయి ఏదో నా పక్కన నుంచి ఉంటే నన్ను దూరం చూస్తున్నాడు అంటే నేను వెళ్తున్నాను కూడా వెనక్కి వచ్చాను నేను. సార్ మీ క్వశ్చన్ కి ఆన్సర్ ఇవ్వడానికి నేను మీకు ప్రాక్టికల్ గా సో ఎందుకు చూడాలి నా దగ్గర చూస్తే లేదు కదా. సో ఇప్పుడు సుధీర్ గారు పక్కన నిలబెట్టారు అతను పచ్చలిప్పు అన్నాడు కదా రాఘవా అని అతను అన్నారు కాదమ్మా. అయ్యో Thank you so much. Yes, Dalisha, please. Yeah. So, okay.